ముఖ్యమంత్రికి మెగాబైట్కు గిగాబైట్కు తేడా తెలియదని అన్నారు. యువగలం పాదయాత్రలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ విషయంలో సీఎం జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. కేంద్రం నుంచి కనీసం నిధులను కూడా తీసుకురాలేకపోతున్నారని దుయ్యబట్టారు. అలాగే ప్రజలు ఓట్లేసి వైసీపీని గెలిపించారని ముఖ్యమంత్రి బాధుడే బాధుడికి గురి కాని వ్యక్తి ఒకరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. జగన్కు పాలించడం చేత కాదని సలహాదారులను పెట్టుకున్నా వారి మాటలను వినడని విమర్శించారు. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఏమైనా చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు, రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేస్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు. దాంతో ఏదైనా జరిగిందా, ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సంత శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరు కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు, పింఛన్ 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా, ఏదో డ్రగ్స్ మాఫియా, గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఒక ఇళ్ళ మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే, ఇది మనకు కర్మ కాకపోతే బాధుడు బాధుడు కాదు.